బాలకృష్ణకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. నందపురి బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారింది. సో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకి సంబంధించిన విషయాల్లోనే బిజీగా ఉన్నారని, ఇప్పట్లో ఆయన బయటకి రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఛాన్స్ లేదని ఆయన క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే రాజకీయాలకి సంబంధించిన పలు విషయాల పట్ల మరి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలాంటి సమాధానం కూడా వినిపించలేదు. సో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా తన రాజకీయాలకి సంబంధించిన విషయాల్లో ఇక రారని, తెలుగుదేశం పార్టీకి ఆయన ఎంట్రీ ఇవ్వరని, ఆయన కేవలం సినిమాలు మాత్రమే చేస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేసి తన రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. సో రాజకీయాలకి సంబంధించిన విషయాల పట్ల ఆయన చాలా క్లారిటీ ఇచ్చినట్టుగానే సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు మరి నిజంగానే నందపురి బాలకృష్ణ విని ఒక్కసారిగా షాక్ అయ్యారట. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తను ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడతానని చెప్పడంతో ఆయన ఎంతో సంతోషించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇలాంటి విషయాల్లో ఏమాత్రం మరి ఏమర్పాటుగా ఉన్నా సరే మిగతా పార్టీలు వచ్చి తమ పని ఏమిటో ఆ టాలెంట్ని చూపించి వెళ్తాయి. అందుకే సో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి సెన్సేషనల్గా మరి మంచి విజయాలను సాధించాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టుగా సమాచారం. సో నందమూరి బాలకృష్ణ ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారట. సో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇలా రాజకీయాల్లోకి రావడం చాలా చాలా గొప్ప విషయమని, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వస్తుండడం చాలా ఆనందంగా ఉందంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ముందు ముందు రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్గా జరుగుతాయని, మరి ఎలక్షన్స్కి ఎక్కువ సమయం లేదు కాబట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ త్వరగా వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగం పంచుకోవాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. మరి అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ముందు ముందు ఎలాంటి మలుపులను తీసుకుంటుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.